హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే బిజినెస్లలో నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి మాప్ స్టిక్ బిజినెస్ అనమాట. సో ఈ మాప్ స్టిక్ని మనం అసెంబుల్ చేయడానికి అవసరమైనటువంటి మిషన్ ఇది. సో ఇది వచ్చేసి మాప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనమాట. ఈ మిషన్తో మీరు మాప్ స్టిక్ని అసెంబుల్ చేసుకొని ఈజీగా సేల్ అనేది చేయవచ్చు. ఇది వరకు మనము ఈ మాప్ స్టిక్ని 3.5 ఫీట్లో సప్లై చేసేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఆల్ 4 ఫీట్స్ అనేది ఉంటుంది అనమాట. చాలా హై క్వాలిటీ. ఇది వరకు మనం మాప్ స్టిక్ కావచ్చు, యార్న్ కావచ్చు, ఇటువంటి క్లిప్స్ కావచ్చు, అన్ని కూడా ఒకరి దగ్గరే పర్చేస్ చేసేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి మనం స్టిక్ వచ్చేసి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే పర్చేస్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి క్లాంప్స్ కావచ్చు, క్లిప్స్ కావచ్చు, అన్ని కూడా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకు క్వాలిటీ కూడా చాలా హైగా ఉంటుంది అనమాట. విరగడం కూడా జరగదు ఎంత ప్రెస్ చేసినా గానీ. ఇటువంటి క్లాంప్స్ అలాగే ఇటువంటి క్లిప్స్ని కూడా కంప్లీట్గా మనము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే పర్చేస్ చేస్తూ ఉన్నాము. అలాగే యార్న్ కూడా ఇది వరకు ఏంటంటే బండిల్స్లో వచ్చేది, ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆల్రెడీ 150 గ్రామ్స్లో మీకు కటింగ్ అయిపోయి వస్తుంది అన్నమాట. సో మన దగ్గర ఉన్నటువంటి మిషన్లో యార్న్ ఏదైతే ఉందో ఈ యార్న్ తీసుకున్న తర్వాత ఇటువంటి క్లాంప్లోకి క్లిప్లోకి మనము యార్న్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇటువంటి క్లాంప్ని పెట్టిన తర్వాత మన దగ్గర డై ఏదైతే ఉందో దాంట్లో ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మన దగ్గర మిషన్ దగ్గర ఇలా ఇన్సర్ట్ చేసి యార్ని పెట్టించిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, మనకి కంప్లీట్గా మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి ఏంటంటే బయట మార్కెట్లో దొరికేటటువంటి మాప్ స్టిక్ మిషన్ కాదండి. దీనికి బేరింగ్స్ అనేది ఉంటాయి, అలాగే స్ప్రింగ్ యాక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయొచ్చు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ రివర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి మాప్ స్టిక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ మనము దీన్ని మిషన్లో అసెంబుల్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి స్టిక్కి ఇలా ఫిక్స్ చేస్తే చాలు, మనకి మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో స్టిక్ విడిగా అలాగే యార్న్ విడిగా క్లిప్స్ క్లాంప్స్ అనేది విడిగా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఓన్లీ యార్న్ కావాలి అన్నా కానీ మినిమం 60 కేజెస్ బ్యాగ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. మాప్ స్టిక్ మెటీరియల్ మీకు కావాలి అంటే మినిమం ఆర్డర్ వచ్చేసి 1000 మాప్ స్టిక్స్ అనేది పర్చేస్ చేసుకుంటేనే మీకు తక్కువ ప్రైజ్కి రావడం జరుగుతుంది. 1000 కంటే తక్కువ అయితే మీకు మాప్ స్టిక్ ప్రైజెస్ అనేది హైగా ఉంటాయి. ఎందుకంటే ఇది క్వాలిటీ పరంగా చూసుకుంటే బయట మార్కెట్లో దొరికే వాటికంటే చాలా హై క్వాలిటీగా ఉంటాయి, కాబట్టి ప్రైజ్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. మిషన్ కూడా ఇది వరకటి కంటే హై క్వాలిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యార్న్, స్టిక్స్, క్లిప్పు, క్లాంపు, మిషను అన్నీ కూడా మీరు డైరెక్ట్గా మా దగ్గరే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ వీటిని సప్లై అనేది చేయగలము. ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరు పే చేయాల్సి వస్తుంది, జిఎస్టీ అడిషనల్గా ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి, కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. కవర్స్ అనేది మా దగ్గర దొరకవు అనమాట. సో ఈ విధంగా మాప్ స్టిక్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకొని మీ లోకల్లో ఈజీగా 100 రూపీస్ నుంచి 120 రూపీస్ మధ్యలో సేల్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హై క్వాలిటీగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ప్రైస్ కూడా సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మేము మాప్ స్టిక్ బిజినెస్ కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హై క్వాలిటీలో మంచి మోడల్స్ అనేది క్లిప్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ మాప్ స్టిక్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మేమే మీకు కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్గా మీరు మా కంపెనీకి విజిట్ చేసి మాప్ స్టిక్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది డైరెక్ట్ డెమో కూడా చూడవచ్చు. మెటీరియల్ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్లో మెటీరియల్ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మాప్ స్టిక్ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.